హాయ్ అండి, నమస్తే. నా పేరు సాయి. వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వర్క్ షాప్. ఈరోజు రెసిపీ కడాయి మష్రూమ్ అండి. ఇది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కడాయి మష్రూమ్ మనకి చపాతీ, రోటీ, నాన్ ఇలా బిర్యానీలో కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక 10 జీడిపప్పులు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి ఇవి కొద్దిగా చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఈ విధంగా ఒకే సైజులో క్యాప్సికం కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్స్, క్యాప్సికం, ఇక్కడ నేను గ్రీన్ క్యాప్సికం వాడట్లేదు. గ్రీన్ క్యాప్సికం కూడా వేసుకోవచ్చు, అయితే నేను ఇక్కడ రెడ్, ఆరెంజ్, ఎల్లో క్యాప్సికం వాడుతున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 400 గ్రామ్స్ వరకు మష్రూమ్ తీసుకొని వాటిని ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మష్రూమ్ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు ధనియాలని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మష్రూమ్లో చాలా వాటర్ వస్తుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇందులో ఈ మష్రూమ్స్ సరిపడినంత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మష్రూమ్లోంచి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం మష్రూమ్ని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఈ మష్రూమ్స్ని కూడా మనం సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా రఫ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్లోనే 2 మీడియం సైజు టమాటోస్ని కూడా రఫ్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా సాఫ్ట్ అవుతే సరిపోతుంది. ఈ విధంగా సాఫ్ట్ అవుతుండగా ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లో 1-2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులో 1/2 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా చెక్క, లవంగం, ఇలాచీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఈ ఆయిల్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకొని 1 నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1-5 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుండగా ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు, క్యాజు, మిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తున్నప్పుడు ఇందులో మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా వేసుకోవాలండి. 1 కప్పు వాటర్ వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని, తర్వాత క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఒకసారి బాగా ఈవెన్గా కలుపుకోవాలండి. మనం మష్రూమ్ని, క్యాప్సికమ్ని ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ కూరలో వేసినాక ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం తర్వాత కొద్దిగా గరం మసాలా 1/2 స్పూన్ వరకు వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మనకి కడాయి మష్రూమ్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ కడాయి మష్రూమ్ మనకి చపాతీకి, రోటీకి, నాన్కి, బిర్యానీలోకి, పలావ్కి దేనికైనా కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.